హెడ్ ఇంజురీ లేదా నెక్ ఇంజురీ. నెక్ ని సర్వైకల్ స్పైన్ అంట. హెడ్ ఇంజురీ లేదా నెక్ ఇంజురీ ఉన్న పేషెంట్స్ ని కరెక్ట్ విధానం తెలియకుండా షిఫ్ట్ చేసినప్పుడు పేషెంట్కి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను డాక్టర్ కళ్యాణ్. ఐఎమ్ ఏ న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజురీ లేకుండా నెక్ ఇంజురీ వాళ్ళని డీల్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ని సరిగ్గా షిఫ్ట్ చేసే టెక్నిక్ తెలియకుండా తీసుకొస్తారు. మెడకి దెబ్బ తాకినప్పుడు మెడని కానీ మనం మూవ్ చేసినప్పుడు కదిలించినట్టయితే రెండు కాలు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఊపిరి ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు కరెక్ట్గా నెక్ ఇంజురీ అయిన పేషెంట్స్ని నెక్ ఎలా ఇమ్మొబిలైజ్ చేయాలో మీకు చెప్తాను. మీరు సర్వైకల్ స్పైన్ ఇంజురీ అంటే మెడకి దెబ్బ తాకిన పేషెంట్ షిఫ్ట్ చేసే ముందు ఐడియల్గా మనకి ఇద్దరు మనుషుల యూజ్ వస్తుంది. సో మీరు పేషెంట్ని స్టెబిలైజ్ చేస్తూ కాల్ ఫర్ హెల్ప్ ఇంకొక మనిషి కోసం పిలవండి. ఫస్ట్ పర్సన్ పేషెంట్ తల భాగం వైపుకి వెళ్ళి అంటే పేషెంట్కి ముందు నిల్చుని చెవులు మెడని గట్టిగా పట్టుకుంటారు. పేషెంట్ తలకాయ మెడ మూమెంట్ కాకుండా చూసుకునే బాధ్యత ఈ మొదటి పర్సన్. మొదటి పర్సన్ మెడ ఇంకా తలకాయ కదలకుండా స్టెబిలైజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో సర్వైకల్ కాలర్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఫోటోలో చూపించిన సర్వైకల్ కాలర్. ఈ సర్వైకల్ కాలర్ ఏ మెడికల్ స్టోర్లో అయినా ఇండియాలో అవైలబుల్ ఉంటాయి. ఇవి మూడు సైజెస్లో దొరుకుతాయి, స్మాల్, మీడియం, లార్జ్. సో ఏ సైజ్ అప్లై చేయాలని ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. పేషెంట్ సైడ్ వేళ్ళతో సహా ఈ జా బోన్ ఈ గదమ నుంచి కాలర్ బోన్ వరకు డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేయాలి. సో ఈ మెజర్మెంట్ ఈ డిస్టెన్స్ ఈ గదమ నుంచి కాలర్ బోన్ వరకు ఎంతైతే గ్యాప్ ఉందో అప్రాక్సిమేట్గా ఆ సైజ్ కాలర్ మనం యూజ్ చేయాలి. మన ఇండియాలో అవైలబుల్ అయ్యే కాలర్స్లో రెండు పీసెస్ ఉంటాయి, రెండు ముక్కలు ఉంటాయి. ఒక పీస్ ముందుకు వస్తుంది, ఒక పీస్ వెనకాలకు వస్తుంది. కొన్నప్పుడు కానీ ఆ ప్యాకేజ్ మీద చూస్తే ఏ పోర్షన్ ముందుకు రావాలో ఏ పోర్షన్ వెనకాలకు రావాలో మనకు అర్థమవుతుంది. వెనకాలకు రావాల్సిన పోర్షన్ని స్లైట్గా నెమ్మదిగా మెడ వెనకాలకి వ్రాప్ చేసి సపోర్ట్ ఇచ్చేటట్టు వెనకాలకు పంపించాలి. ఈ వీడియోలో చూపించినట్టు మనం అలా వెనకాలకు పాస్ చేస్తున్నప్పుడు ఎవరైతే మొదటి పర్సన్ ఉన్నారో మెడ కదలకుండా హెడ్ కదలకుండా చూసుకుంటే బాధ్యత వాళ్ళది. వెనకాల పోర్షన్ పెట్టిన తర్వాత ముందు పోర్షన్ స్నగ్గా చిన్న కింద ఫిట్ అయ్యేటట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత రెండు వైపులు ఉన్న వెల్క్రో ప్లాస్టర్స్ని అటాచ్ చేయాలి. కాలర్ పెట్టిన తర్వాత పేషెంట్ బ్రీతింగ్ ఎలా ఉందో చూడాలి. పేషెంట్ కానీ గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉంది అంటే కాలర్ ఏమైనా టైట్గా పెట్టామని చెక్ చేసుకోవాలి. కాలర్ లూజ్గా ఉండద్దు, టైట్గా ఉండద్దు. కరెక్ట్గా పేషెంట్కి కంఫర్టబుల్ ఉన్నంత టైట్గా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కాలర్ పెట్టిన తర్వాత పేషెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు కూడా మెడ కదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా పేషెంట్ని స్పైనల్ బోర్డ్ అని అంటాము. దాని మీద కంప్లీట్గా సర్వైకల్ స్పైన్ కదా అంటే మెడే కాకుండా మొత్తం స్పైనల్ కార్డ్ ఇమ్మొబిలైజ్ చేసేటట్టు షిఫ్ట్ చేస్తారు. ఈ విధంగా కానీ పేషెంట్ షిఫ్ట్ చేసినట్టయితే చాలామంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ షేర్ చేయండి, ఎవరికైనా ఫ్యూచర్లో యూజ్ రావచ్చు. నేను నా ఫ్యూచర్ వీడియోస్లో బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి సంబంధించి వేరియస్ డిసీజెస్ సర్జరీస్ ట్రీట్మెంట్ గురించి వివరిస్తాను. సో ఈ వీడియోస్ గురించి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.